మనము ఫిజికల్ ఎట్ ది సేమ్ టైం నాన్ ఫిజికల్, మనం భౌతిక స్థితిలో ఉన్నాము అలానే అభౌతికమైన వాళ్ళం కూడా. ఇదే స్పిరిచువల్ పీపుల్కి నాన్ స్పిరిచువల్ పీపుల్కి ఉన్న అవగాహన వ్యత్యాసం. మనము కేవలం ఈ ఫిజికాలిటీని మాత్రమే నమ్మేవాళ్ళమైతే మనకి ఈ శరీరం తప్ప ఇంకేముంది? ఈ శరీరం వెళ్ళిపోతే కలిసిపోయాం మట్టిలో, అంతకుమించి ఇంక వేరే ఏముంది అని అనుకుంటా. కానీ మీరు ఆధ్యాత్మికపరమైనటువంటి సాధనలో ఉండి అవగాహన ఉంటే ఈ శరీరం తర్వాత కూడా మనం ఉన్నాం, మళ్ళీ పుడతాం. కాబట్టి మనం కేవలం ఈ శరీరం మాత్రమే కాదు, కేవలం మనం ఈ మనస్సు మాత్రమే కాదు, మనము మరో శక్తి స్వరూపం కూడా అనే అవగాహన అనుభవము ఏర్పడటమే యోగం యొక్క మూల ఉద్దేశం. ఈ యొక్క ప్రయత్నములో మనకి బాగా సహాయం చేసేటువంటి ఒకనొక ప్రాక్టీస్, సహాయం చేసే ఒకనొక నాడి, దాన్ని కూర్మనాడి అని అంట. ఈ కూర్మనాడి మన యొక్క, మనం ఏదైతే శ్వాసను తీసుకుంటున్నామో, ఏదైతే మనము ఒక ప్రాణాన్ని మనలో ఉద్దీపన చేసుకుంటూ ఉన్నామో, ఈ ప్రాణము మనం తీసుకునే శ్వాస, ఈ రెండు ఒక దగ్గర కలిసి మనకు ఒక ముడి ఏర్పడుతూ ఉంటుంది. ఈ కూర్మ నాడి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇది ప్రాణాన్ని పట్టుకొని ఉన్నటువంటి ఒక ముడి లాంటిది. ఆ ముడి విప్పేస్తే మన ప్రాణము బయటకు వెళ్ళిపోతుంది. ఇదే మనం ఇచ్చా మరణం పొందటానికి సహాయం చేసేటువంటి ఒకనొక ప్లేస్, ఒక డివైన్ ప్లేస్. ఇది మన శరీరంలోనే సూక్ష్మ రూపంలో, యాస్ట్రల్ లెవెల్లో, సూక్ష్మ స్థాయిలో ఆ ముడి ఒకటి మన శరీరంలో ఉన్నది, మన ప్రాణమయ శరీరంలో ఉన్నది. ఈ యొక్క యోగ సాధనలలో మనం ఆ ముడిని ఇలా తేలికపరిచి మనము నాన్ ఫిజికల్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. కానీ అది విడిపడదు, ముడి విడిపడదు. అందుకే శంభు యోగంలో మన సాధకులు కొందరు ఈ సాధన చేస్తున్నప్పుడు అసలు నేనంటూ ఉన్నానా, ఈ శరీరాన్ని విడిచి ప్రాణం వెళ్ళిపోయిందేమో అనేటువంటి ఒక స్థితిని ఎక్స్పీరియన్స్ అయ్యి మొదట్లో కంగారు పడి వెంటనే గురువుగారు అని ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క ఆ కూర్మ నాడి యాక్టివ్ మోడ్లో ఉండి అది మనకి నాన్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అది మన ఈ శరీరంలో మనం లేము, మనము ఈ అనంతములో కలిసిపోయాము, నా ప్రాణము ఈ శరీరాన్ని దాటి వెళ్ళిపోయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అది కూర్మనాడి మనకి చేసేటువంటి ఒక మేలు. ఈ యొక్క కూర్మనాడి విశుద్ధ చక్రానికి కింద, అలానే అనాహత చక్రానికి పైన. దాన్ని కూర్మనాడి అని ఎందుకు అన్నామనంటే అదొక ఒక టర్టైల్, ఒక తాబేలు ఆకారంలో ఆ ట్యూబ్స్, అక్కడ ఆ నాడులు అలా పోగై ఉంటాయి. అదొక ముడిలా విప్పేస్తే మన ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ ముడి విప్పేస్తే, ఆ ముడి మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ ముడి మనము ప్రాణము ఎంతకాలం ఉండాలో అంతవరకు అది పట్టుకొని ఉంటుంది అలా. కానీ యోగిక్ ప్రాక్టీస్లో ఏంటి అని అంటే, మనము కొంతమంది మహామహా యోగ సాధనల్లో సిద్ధి పొందినటువంటి చాలా అరుదుగా ఉన్నారు వాళ్ళు, ఉండేవారు అటువంటి ఆ యొక్క సాధకులు శరీరాన్ని విడిచిపెట్టేసి ఆల్మోస్ట్ మరణించినట్టుగానే వెళ్ళి విహరించేసి కొన్ని రోజుల పాటుగా
విహరించేసి మరలా తిరిగి శరీరంలోకి వచ్చేసేటువంటి విద్యలను, మహా ఉపాసనలను, ఆ యొక్క విశ్వమయ మహా అనంత ఉపాసనలను చేసేవారు అటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ యొక్క కూర్మ నాడిని, ఆ యొక్క ముడిని వదిలి చేసేసి ప్రాణాన్ని బయటికి వెళ్ళేలా చేస్తారు. అది ఇక పూర్తిగా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లో ఉంటుంది. శరీరము ప్రాణంతోనే ఉంటుంది, కానీ ఇదేమి మరణించిన వారు శరీరం ప్రవర్తించినట్టుగా ప్రవర్తించదు, కుళ్ళిపోవటం లాంటిది జరగదు. జీవమైతే ఉంటుంది, కానీ అది బయట వైపుగా ఉంటుంది, దీంతో కనెక్టివిటీలో ఉంటుంది. అలా ఆ యొక్క నాడి ఒక సహాయాన్ని చేస్తుంది. అలా మనము డ్యువల్గా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ని, బాడీ ఎక్స్పీరియన్స్ని రెండింటిని ఏకకాలంలో ఉండేలా చేస్తూ ఉంటుంది. అటువంటి మహావిద్యలు ఈ యొక్క మన భారతీయ యోగ సాంప్రదాయంలో ఉన్నాయి. అలానే మొదటి రోజుల్లో యోగ సాధన చేసేటప్పుడు ఈ కూర్మ నాడి ఏం చేస్తుంది మనకి అంటే, స్టేబుల్గా ఉండటాన్ని, ఎటువంటి చలనాలు లేకుండా హాయిగా కూర్చోటాన్ని అది అలవాటు చేస్తుంది. సాధారణంగా యోగ సాధన నేర్చుకున్న కొద్ది మొదట్లో ఏం జరుగుతుంది అంటే, కాసేపు స్థిమితంగా కూర్చోండి అని అంటే మనము ఇలా అంటాం, అలా అంటాం, కదులుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. నిలకడ లేకుండా కంటిన్యూస్గా ఈ యొక్క శరీర చలనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక 10 నిమిషాలు స్థిరంగా కూర్చోవటం కష్టంగా ఉంటుంది. అప్పుడు మేమేం చేస్తాము అని అంటే, మేము అనంటే గురువులు ఎవరైనా సరే ఏం చేస్తారు అనంటే, ఆ యొక్క సాధకుడు స్థిరంగా కూర్చోవటానికి కావలసినట్టుగా వారి యొక్క కూర్మ నాడిని యాక్టివేట్ చేస్తారు, వారికే తెలియకుండా, సాధకులకే తెలియకుండా. అందుకనే గురు సమక్షంలో విద్యలు నేర్చుకోవడం చాలా ముఖ్యమని అంటారు. ఈరోజు మనము యూట్యూబ్ ద్వారా, వీటి ద్వారా ఎక్కువగా నేర్చేసుకుంటున్నాం, జూమ్ ద్వారా. కానీ నయన దీక్ష అని అంటాం, గురువు ఆ సాధకుని వైపుగా అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ సాధకుడిలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి, అనేక రకాల అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో, ఆ సమయంలో ఆ యొక్క సాధకుడు, శిష్యుడు ఏదైతే అవస్థపడుతూ ఉన్నాడో, సాధన కుదరక ఏ విధమైనటువంటి అవస్థలు అయితే పడుతున్నాడో, అవి గురువు గుర్తిస్తాడు. గుర్తించి ఆ యొక్క సమస్య నివారణ కోసము తాత్కాలికంగా అతడిలో ఏ విధమైనటువంటి శక్తిని ఇమడ్చాలి అనేది నిర్ణయించేసి వాడికి ఆ సాధన కుదిరేలా చేస్తాడు. అందుకనే గురువు దృష్టిలో పడాలి, గురువు దృష్టిలో సాధకుడు ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలా ఎంతకీ స్థిమితము లేకుండా శరీరము ఒక కదలికలు ఏర్పడుతూ అస్తవ్యస్తమైపోతూ, అమ్మో నా వల్ల కాదు కళ్ళు మూసుకోవటం అనేటువంటి పరిస్థితిలో సాధకుడు ఉన్నప్పుడు ఈ గురువు ఈ కూర్మ నాడిని కాసేపు యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు కదలికలు ఏవీ అవసరం లేనట్టుగా స్థిమితంగా, స్థిరంగా, హాయిగా సాధనలో కూర్చోగలుగుతూ ఉంటాడు. అందుకనే అంటూ ఉంటారు, గురుగారు మీ సమక్షంలో సాధన చేసినప్పుడు ఎంత ప్రశాంతతనో పొందాము, అసలు నేను ఉన్నానా లేదా అనే అనుభూతి కలిగింది, కానీ మేము ఇంటికి వెళ్ళి చేస్తే మళ్ళీ అలా కలగటం లేదు అని అంటారు. కలుగుతుంది తర్వాత మీరు బాగా సాధన పెంచుకుంటూ ఉంటే. కాబట్టి ఈ యొక్క కూర్మ నాడి, దాని పట్ల ఆధీనం వస్తే మహాశూన్య ఉపాసనలను మనము చేయగలుగుతాము, ఈ యొక్క అనంత అఖండ సాధనలను చేయగలుగుతాము. అలానే సాధారణ స్థాయిలో మన యొక్క ఈ శరీరాన్ని స్థిమితంగా తపస్సుకి, యోగానికి అనుకూలంగా స్థిమితంగా కూర్చోబెట్టడానికి కావలసిన పరిస్థితులను ఏర్పరచుకోగలుగుతాము. అటువంటి అతి ముఖ్యమైనటువంటి ఈ కూర్మ నాడి మన యొక్క ప్రాణమయ శరీరంలో ఉంటుంది. దానిపై కొంత ఆధీనము తెచ్చుకోవాలి, ప్రయత్నం చేయాలి, స్వాధీనపరచుకోవటము మనము అభ్యాసం చేయాలి. అప్పుడు మనకి యోగ విద్యలన్నీ పట్టుబడతాయి. యోగ విద్యలలో మనము నిష్ణాతులం అవటానికి కావాల్సిన ఒక పట్టు, ఒక పటిత్వము మనలో ఏర్పడుతోంది.
శంభో శంభో శంభో.